అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిహెచ్కే ఎడ్యుకేషనల్ ఛానల్ ఇన్ తెలుగు. ఈరోజు మనం వైర్లెస్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఈ వైర్లెస్ కమ్యూనికేషన్ అనేది మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది, సో దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, ఈ దీని యొక్క ప్రాసెసింగ్ అనేది ఏ రకంగా జరుగుతుంది అనేది, అంటే కంప్లీట్ ఇంట్రడక్షన్ పార్ట్ అనేది మనం చూస్తాం. జనరల్గా కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఈ కమ్యూనికేషన్ అంటే ఏంటి అంటే, సో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అనేది సోర్స్ దగ్గర నుంచి డెస్టినేషన్ దగ్గరికి సో ట్రాన్స్ఫర్ అయితే, సోర్స్ దగ్గర నుంచి డెస్టినేషన్ దగ్గరికి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అనేది సో ట్రాన్స్మిటింగ్ అయితే, అంటే వెళ్ళగలిగితే, దాన్ని మనం ఏమంటే సోర్స్ నుంచి డెస్టినేషన్కి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ వెళ్తే దాన్ని మనం కమ్యూనికేషన్ అంటాం. సో ఇన్ఫర్మేషన్లో మనకి ఏదైనా ఉండొచ్చు, అయితే ఇన్ఫర్మేషన్లో టెక్స్ట్ కానీ, వాయిస్ కానీ, వీడియోస్ కానీ, సో ఏదైనా సంథింగ్, ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకి ఏదైనా ఉండొచ్చు, అది సోర్స్ దగ్గర నుంచి డెస్టినేషన్కి దేని ద్వారా వెళ్తుంది, త్రూ ఛానల్ ద్వారా వెళ్తుంది. అంటే సోర్స్ దగ్గర నుంచి డెస్టినేషన్ దగ్గరికి ఇన్ఫర్మేషన్ని తీసుకెళ్లే దాన్నే ఛానల్ అంటాం అన్నమాట. మధ్యలో ఉండేదాన్నే, అంటే సోర్స్ నుంచి డెస్టినేషన్ దగ్గరికి ఇన్ఫర్మేషన్ని చేరవేసేదే ఛానల్ అన్నమాట. అయితే ఈ ఛానల్ అనేది మనకి రెండు రకాలుగా ఉంటుంది. అదేంటి అంటే వైర్డ్ ఛానల్, వైర్లెస్ ఛానల్. సో వైర్డ్ ఛానల్ అంటే ఏంటి అంటే, ఈ సోర్స్ దగ్గర నుంచి డెస్టినేషన్కి మధ్యలో కేబుల్స్ అనేవి యూస్ చేస్తే, అయితే ఆ కేబుల్స్ ఏమైనా అవ్వచ్చు, సో మనం ఆల్రెడీ చూసాము, నేర్చుకున్నాము, ట్విస్టెడ్ పేర్ కేబుల్స్, కోయాక్సల్ కేబుల్స్, నెక్స్ట్ అదేవిధంగా ఆప్టికల్ కేబుల్స్. సో ఆప్టికల్ కేబుల్స్ సో అంటే రెండిటికి మధ్యలో, సోర్స్ నుంచి డెస్టినేషన్కి మధ్యలో సో త్రూ కేబుల్ ద్వారా డేటాని ట్రాన్స్మిటింగ్ చేస్తే దాన్ని మనము వైర్డ్ కమ్యూనికేషన్ అంటాం. వైర్లెస్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే, సో సోర్స్ టు డెస్టినేషన్ ద్వారా వితౌట్ ఎనీ కేబుల్స్, సో ఎటువంటి కేబుల్స్ వాడకుండా త్రూ యాంటినాస్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్మిటింగ్ చేయగలిగితే, అంటే సోర్స్ దగ్గర ట్రాన్స్మిటింగ్ యాంటీనాని, రిసీవింగ్ యాంటీనాని మనం యూటిలైజ్ చేసుకొని రిసీవింగ్ యాంటీనాస్ని యూజ్ చేసుకొని మనం డేటాని ట్రాన్స్మిటింగ్ చేయగలిగితే, అంటే వితౌట్ ఎనీ కేబుల్స్ యూజ్ చేయకుండా డేటాని ట్రాన్స్మిటింగ్ చేయగలిగితే దాన్నే మనం వైర్లెస్ కమ్యూనికేషన్ అంటాం అన్నమాట. వితౌట్ యూజింగ్ ఎనీ వైర్స్ డేటా కెన్ బి ట్రాన్స్మిటెడ్ త్రూ ద ట్రాన్స్మిటర్ టు రిసీవర్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వైర్లెస్ కమ్యూనికేషన్. అయితే ట్రాన్స్మిటింగ్ యాంటీనా దగ్గర నుంచి రిసీవింగ్ యాంటీనా దగ్గరికి డేటా అనేది ఏ రకంగా వెళ్తుంది, అయితే డేటా అనేది ఫస్ట్ ఎలక్ట్రికల్ సిగ్నల్ కింద రిసీవర్ దగ్గర రిసీవ్ అయ్యి ఈ ట్రాన్స్మిటర్ దగ్గరికి వెళ్ళి, ట్రాన్స్మిటర్ దగ్గర నుంచి ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కింద, ఈఎం వేవ్స్ కింద సో మనకి ట్రాన్స్మిటింగ్ అవుతుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కింద ట్రాన్స్మిటింగ్ అవుతుంది. అయితే రిసీవర్ దగ్గర ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ని రిసీవ్ చేసుకొని అగైన్ వీటిని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కింద ఇది మారుస్తుంది అన్నమాట రిసీవర్. సో ఈ ప్రాసెస్ కింద మనకు జరుగుతుంది, ఇదంతా యాంటీనాస్ లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. సో యాంటీనాస్ లో ఏ రకంగా ఈ ప్రొపగేషన్ అనేది జరుగుతుంది అనేసి, అయితే ఒకసారి ఈ ఈఎం వేవ్ ప్రొపగేషన్ అనేది ఏ రకంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఈ ఈఎం వేవ్ ప్రొపగేషన్ అనేది ఏ రకంగా ఉంటుందో అన్నది మనం చూసుకునేటట్లుగా అయితే, ఇది మనకి ట్రాన్స్మిటింగ్ యాంటీనా, ఇది మనకి రిసీవింగ్ యాంటీనాస్. సో అంటే మల్టిపుల్ రిసీవింగ్ యాంటీనాస్ ఉన్నాయి. సో ఈ ట్రాన్స్మిటింగ్ యాంటీనా దగ్గర నుంచి సో వేవ్స్ కింద ఇవి ట్రాన్స్మిటింగ్ అవుతున్నాయి. ఎలక్ట్రోమాటిక్ ఈ వేవ్స్ ని మనము ఎలక్ట్రోమాటిక్ వేవ్స్ అంటాము, ఈఎం వేవ్స్ అంటాము. సో వీటి యొక్క ప్రొపగేషన్ అనేది ఏ రకంగా జరుగుతుందో మనం చూద్దాము. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే ఏంటి, సో ప్రొపగేషన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యొక్క ప్రొపగేషన్ అనేది రకంగా ఉంటుంది మనం చూసుకునేటట్లుగా అయితే, ఇక్కడ
ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్, మూడు యాక్సిస్ కింద మనకి మూడు యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ కింద ఉంది. ఇక్కడ మనకి జెడ్ యాక్సిస్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, నెక్స్ట్ వై యాక్సిస్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం తీసుకునేటట్లుగా అయితే, సో ఎక్స్ యాక్సిస్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది ప్రాపగేట్ అవుతుంది. అంటే వన్ సైడ్ నుంచి మనకి, ఒక సైడ్ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్, సో ఇంకొక సైడ్ నుంచి అదే రకంగా ఇంకొక సైడ్ నుంచి మనకి ఏంటి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సో అయితే ఇది వై యాక్సిస్, ఇది జెడ్ యాక్సిస్ కింద మనం తీసుకుంటే, ఎక్స్ యాక్సిస్ లో ఈ రెండు కలిపి ఈఎం వేవ్ అనేది ప్రాపగేట్ అవుతుంది. ఈఎం వేవ్ అనేది ఎక్స్ యాక్సిస్ త్రూ వెళ్తుంది అన్నమాట. సో ఈ రకంగా మనకి వేవ్ ప్రాపగేషన్ అనేది ఉంటుంది. అయితే దీని యొక్క అడ్వాంటేజెస్ మనం మాట్లాడుకునేటట్లయితే, సో ఇవన్నీ మనం అడ్వాంటేజెస్ కింద మనం చెప్పుకోవచ్చు. సో వీటి యొక్క వైర్లెస్ కమ్యూనికేషన్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అంటే, సో దీని యొక్క కాస్ట్ అనేది తక్కువ, ఇది ఫ్లెక్సిబిలిటీ, ఇది కన్వీనియన్స్, నెక్స్ట్ అదేవిధంగా వైర్లెస్ కమ్యూనికేషన్ యొక్క స్పీడ్ అనేది ఎక్కువ, నెక్స్ట్ అదేవిధంగా యాక్సెసిబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, నెక్స్ట్ సో కంటిన్యూస్ కనెక్టివిటీ అనేది మనకి, కాన్స్టెంట్ కనెక్టివిటీ అనేది మనకి దీంట్లో ఉంటుంది అనమాట. అంటే కనెక్టివిటీ అనేది బాగుంటుంది. ఇది వైర్లెస్ కమ్యూనికేషన్ యొక్క అడ్వాంటేజెస్ కింద మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ వైర్లెస్ కమ్యూనికేషన్లో ఎలిమెంట్స్ ఏంటేంటి ఉంటాయి, సో ఇవన్నీ బేసిక్ ఎలిమెంట్స్. సో బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్, సో ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్లో ఏంటేంటి ఉంటాయి, ఏ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నది మనం చూసుకున్నట్లయితే, సో ఇది ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్లో మనం ఆల్రెడీ మాట్లాడుకునేటట్లయితే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, టెక్స్ట్ కానీ, వాయిస్ కానీ, వీడియోస్ కానీ, ఏదన్నా ఆ ఇన్ఫర్మేషన్ అనేది సోర్స్ ఎన్కోడర్ దగ్గరికి వెళ్తుంది, సోర్స్ ఎన్కోడర్ దగ్గర నుంచి ఎన్క్రిప్షన్కి వెళ్తుంది, ఎన్క్రిప్షన్ దగ్గర నుంచి ఛానల్ ఎన్కోడింగ్, ఛానల్ ఎన్కోడింగ్ దగ్గర నుంచి మోడ్యులేటింగ్, మోడ్యులేటింగ్ దగ్గర నుంచి మల్టీప్లెక్సింగ్, తర్వాత త్రూ వితౌట్ వైర్ ద్వారా, అంటే ఛానల్ కింద మనకి ఏమవుతుందంటే వైర్లెస్ ఛానల్ కదండి, సో వైర్లెస్ ఛానల్ కింద మనం యూజ్ చేసుకుంటున్నాము వైర్లెస్ కమ్యూనికేషన్. అంటే అక్కడ నుంచి ట్రాన్స్మిటింగ్ యాంటెన్నా ద్వారా అది మొబైల్, మళ్ళీ రిసీవింగ్ యాంటెన్నా త్రూ మళ్ళీ అగైన్ బ్యాక్ రివర్స్ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది అనమాట. డి మల్టీప్లెక్సింగ్, డి మోడ్యులేషన్, ఛానల్ డీకోడింగ్, ఎన్క్రిప్షన్ జరిగితే డిస్క్రిప్షన్ జరుగుతుంది, నెక్స్ట్ అదేవిధంగా సోర్స్ డీకోడింగ్, నెక్స్ట్ అదేవిధంగా ఏదైతే ఇన్ఫర్మేషన్ అనుకుంటే ఇన్ఫర్మేషన్ అనేది మళ్ళీ ఒరిజినల్ ఫామ్ లో వస్తుంది. అయితే సోర్స్ ఎన్కోడింగ్ దగ్గర ఏం జరుగుతుంది అంటే, సోర్స్ ఎన్కోడింగ్ దగ్గర సో డేటా అనేది ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఈ ఇన్ఫర్మేషన్ అనేది కంప్రెస్ జరుగుతుంది అన్నమాట. సోర్స్ ఎన్కోడింగ్ దగ్గర డేటా కంప్రెస్ అయ్యి డేటా అనేది మూవ్ అవుతుంది, కంప్రెషన్ అనేది జరుగుతుంది అన్నమాట ఇక్కడ. సో డేటా కంప్రెషన్ జరుగుతుంది సోర్స్ ఎన్కోడింగ్ దగ్గర, అంటే డేటాని కంప్రెస్ చేసి అంటే సైజ్ ఆఫ్ ది డేటాని తగ్గిస్తుంది, సో ఈ సోర్స్ ఎన్కోడింగ్ దగ్గర. అయితే ఎన్క్రిప్షన్ దగ్గర ఏం జరుగుతుంది అంటే, డేటా అనేది మనకి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కోడ్లో ట్రాన్స్మిట్ చేస్తుంది, అంటే మీన్స్ బైనరీ ఫామ్ కింద డేటా అనేది రిసీవ్ చేసుకున్న తర్వాత డేటాని ఐదర్ వన్స్ ఆర్ జీరోస్ కింద డేటాని ట్రాన్స్మిట్ చేస్తుంది. నెక్స్ట్ ఛానల్ ఎన్కోడింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఛానల్ ఎన్కోడింగ్ అనేది ఏం చేస్తుంది అంటే, పర్టికులర్గా ఈ ఛానల్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఇది ఏం చేస్తుంది అంటే, ఇట్ యాడ్స్ రెడెండెంట్ బిట్స్. రెడెండెంట్ బిట్స్ అంటే ఏంటి అంటే ఎక్స్ట్రా బిట్స్ అనమాట. సో ఈ రెడెండెంట్ బిట్స్ని ఇది యాడ్ చేస్తుంది అనమాట. అంటే ఈ రెడెండెంట్ బిట్స్ని అంటే ఏంటి అంటే ఎక్స్ట్రా బిట్స్, ఈ ఎక్స్ట్రా బిట్స్ని ఇది ఇన్ఫర్మేషన్తో పాటుగా యాడ్ చేస్తుంది. ఎందుకు యాడ్ చేస్తుంది అంటే, అందులో ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఆ ఎర్రర్స్ని కరెక్ట్ చేయడం కోసం మనకి ఈ ఈ రెడెండెంట్ బిట్స్ని యాడ్ చేసి ట్రాన్స్మిటింగ్ చేస్తుంది. అది ఛానల్ ఎన్కోడింగ్ దగ్గర జరుగుతుంది అనమాట. మాడ్యులేషన్ దగ్గర ఏం జరుగుతుంది అంటే, సో మాడ్యులేషన్ అనేది అదొక ప్రాసెస్, అందులో ఏమవుతుంది అంటే ఇన్ఫర్మేషన్ టు ఏ క్యారియర్ సిగ్నల్, సో ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్. సో మాడ్యులేషన్ దగ్గర ఏం జరుగుతుంది అంటే, ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ డేటా ఇన్ వేవ్స్, యాడింగ్ ఇన్ఫర్మేషన్ టు దట్ క్యారియర్ వేవ్స్. సో ఇన్ఫర్మేషన్ టు దట్ క్యారియర్ వేవ్స్ అంటే ఆంప్లిట్యూడ్ తగ్గట్టుగా, నెక్స్ట్ అదే ఫ్రీక్వెన్సీ తగ్గట్టుగా, ఫేజ్ తగ్గట్టుగా మనకి అవి మాడ్యులేట్ అవుతూ
వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ విధంగా మల్టీప్లెక్సింగ్ అంటే ఏంటంటే, మనకు ఆల్రెడీ తెలుసు కదా మల్టీప్లెక్సింగ్ ఇస్ నథింగ్ బట్ ఐదర్ డిజిటల్ సిగ్నల్ కానీ అనలాగ్ సిగ్నల్ కానీ ఏ సిగ్నల్ అయినా కానీ సో కంబైన్డ్ అయ్యి ఆ మెనీ సిగ్నల్స్ ని వన్ సిగ్నల్స్ కింద మనకి అది ట్రాన్స్మిటింగ్ చేస్తుంది అనమాట. మళ్ళీ దీని యొక్క రివర్స్ ప్రాసెసింగ్ ఇక్కడ జరుగుతుంది. డిమాల్టిప్లెక్సింగ్ అంటే ఏంటి, వన్ సిగ్నల్ రిసీవ్ చేసి మెనీ సిగ్నల్స్ కింద మళ్ళీ డిమాడ్యులేషన్, తర్వాత ఛానల్ డీకోడింగ్, డిస్క్రిప్షన్, నెక్స్ట్ అదేవిధంగా సోర్స్ డీకోడింగ్ దగ్గర నుంచి ఎస్టిమేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇది రిసీవింగ్ అవుతుంది. ఇది ఎలిమెంట్స్ ఆఫ్ వైర్లెస్ కమ్యూనికేషన్. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటి అంటే మొత్తం టోటల్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది వైర్లెస్ సిస్టమ్. సో ఇంట్రడక్షన్ ఆఫ్ వైర్లెస్ కమ్యూనికేషన్ గురించి మనం మాట్లాడుకున్నాము, ఇది ఇంట్రడక్షన్ పార్ట్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి.